సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మున్సిపల్ వ్యవస్థలో నూతనంగా బరువు బాధ్యతలు తీసుకున్న మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి ఆధ్వర్యంలో 33 మంది కౌన్సిలర్లకు వీడ్కోలు సమావేశ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, చైర్పర్సన్ అనిత మాట్లాడారు. కోదాడ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకానికి 5 సంవత్సరాల గడువును పాలకవర్గ సపోర్టుతో, పెద్దల మద్దతుతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కొరకు 44 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లను ఘనంగా సన్మానం జరిపి వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రతి ఒక్కరి సపోర్ట్తోని మరి ప్రజలకి ఇచ్చిన మాట మేరకు నిబద్ధతోని మరి దాదాపు 44 కోట్ల రూపాయల వరకు మరి మున్సిపాలిటీ తరఫున చేయడం జరిగింది. ప్రజలందరూ పెట్టిన విశ్వాసాన్ని బొమ్మ చేయకుండా మరి రానున్న కాలంలో కూడా తప్పకుండా మరి ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు గొల్లమల్లయ్య యాదవ్ గారి సహకారంతో మరి వారి ఆధ్వర్యంలో మిగిలిపోయిన ఈ వర్క్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో తప్పకుండా మరి వారి చేతుల మీదుగా డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలైనా కూడా పూర్తి స్థాయిలో మరి చేస్తామని, ఈ అవకాశాన్ని మరి ఈ 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సర్వదా ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల శ్రేయస్సు కొరకి వారికి సేవ చేయడానికి నిరంతరం మరి మేమందరం ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ విభజన తర్వాత తొలి తెలంగాణ రాష్ట్రంలో తొలి కోదాడ మున్సిపాలిటీకి వివిధ పార్టీల నుంచి కౌన్సిలర్గా నగర పాలక మండలికి ఎన్నికై 5 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజా సమస్యల మీద కొంచెట్టు పోరాడుతూ ప్రజల సంక్షేమం కోసం, నగర అభివృద్ధి కోసం ఆహర్నిశలు పనిచేసిన ప్రజాప్రతినిధులందరూ ఈరోజు వారి పదవీకాలం ముగియటం అనేది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి మేరకు పోరాటం చేసి పట్టిన ప్రజల కోసం పనిచేయడం జరిగింది. మళ్ళీ రేపు భవిష్యత్తులో నగర పాలక మండలికి జరుగుతున్న ఎన్నికల్లో అదృష్టం వరించి ఎంతమంది కౌన్సిలర్గా ఎన్నికవుతారో, ప్రజా జీవితం ఎంతమందికి ఆ భగవంతుడు ప్రసాదిస్తారో తెలియదు. వారికి ఇచ్చిన అవకాశం మేరకు పట్టణ అభివృద్ధి కోసం, ప్రజల కోసం మేలైన సేవలు అందించడం కోసం ఆత్మస్థైర్యంతో ఆ భగవంతుడు అన్ని రకాలుగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి